సో పార్క్ హయత్తుల భేటీ పూర్తయింది. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డిలతో సుదీర్ఘంగా డికే శివకుమార్ మాట్లాడారు. ఎటువంటి నిర్ణయం వచ్చింది అనేది ఇంకా క్లారిటీ లేదు. మరి కాసేపట్లో వాళ్ళు మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. అక్కడి నుంచి డికే శివకుమార్ హోటల్ ఎల్లాకు చేరుకున్నారు. మరి కాసేపట్లో అక్కడ సిఎల్పి భేటీ కూడా జరగబోతోంది. ఇప్పటికే గెలిచిన ఎమ్మెల్యేల్లో చాలామంది అక్కడికి చేరుకున్నారు. మరికొంతమంది ఆన్ ది వే ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత మరికొద్ది క్షణాల్లోనే ఈ సిఎల్పి భేటీ జరగబోతోంది. సో సిఎల్పి భేటీలో ఆ ఎమ్మెల్యేలు, గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు ఎటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేస్తారు, ఏకాభిప్రాయంతో ఉంటారా, లేకపోతే అధిష్టానం చెప్పిన దానికి ఏదైనా విభేదిస్తారా? ఎందుకు అంటే భట్టి విక్రమార్క ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకా చాలామంది పవర్ సెంటర్స్ ఆ పార్టీలో ఉన్న క్రమంలో ఏదైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయా, లేకపోతే ఏకాభిప్రాయం వ్యక్తమవుతుందా అనేది మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. హోటల్ ఎల్లా దగ్గర మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించడానికి లైవ్లో. గోపి, ఎంతసేపట్లో స్టార్ట్ అవుతుంది సమావేశం? రవిశంకర్, మరి కొద్ది సేపట్లో క్లారిటీ రానున్నట్టు కూడా తెలుస్తున్నది. ఏదైతే పాల్కైతలో ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు అని కూడా చెప్పొచ్చు. ఏదైతే 65 సీట్లు సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎవరా దానిపైన ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న వైనం ఇక్కడ కనపడుతుంది. ప్రస్తుతం మాత్రం గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ దగ్గర సిఎల్పి సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే డికే శివకుమార్ ఇక్కడ చేరుకున్నారు. ఈయన నేతృత్వంలో ఎవరు సీఎం అవ్వబోతున్న దానిపైన మరికొద్దిసేపట్లో క్లారిటీ రానున్నట్టు కూడా తెలుస్తున్నది. ఏదైతే పార్కైతలో ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, డికే శివకుమార్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. మరి కొద్దిసేపటి క్రితమే, అంటే 5 నిమిషాల క్రితమే ఇక్కడ డికే శివకుమార్ ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ సిఎల్పి సమావేశానికి అన్ని ఏర్పాట్లు సిద్దమైపోయాయి. ఇప్పటికే అన్ని నాయకులు, ఏదైతే అన్ని 64 స్థానాల్లో గెలిచిన నాయకులు ఇక్కడ చేరుకున్నారు. వాళ్ళకి సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్దమైపోయినాయి. ఎవరు సీఎం అయిన దానిపైన మరికొద్దిసేపట్లో క్లారిటీ రానికి కూడా సర్వం సిద్దం చేసినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం ఇక్కడ కొంతమంది రేవంత్ రెడ్డికి సంబంధించి కార్యకర్తలు కూడా ఇక్కడ చేరుకున్నారు. వనపర్తి నుంచి కొంతమంది నాయకులు, అంటే వనపర్తి నుంచి కాంగ్రెస్ నాయకులు యాదయ్య కూడా మనతో ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ఎవరు సీఎం కావాలనుకున్న దానిపైన కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు మీరు? మాది వనపర్తి కాన్స్టిట్యూన్సీ, వనపర్తి కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చినాము. ఈరోజు ఏదైతే 10 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలో ఉన్నామో ఆ రోజుల్లో తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారిది. అయినా ఈరోజు కేసీఆర్ గారు తన యొక్క అబద్దాలతోటి నేనే తెలంగాణ తెచ్చిననే విధంగా ఈరోజు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి అధికారాలు రావడం జరిగింది. వచ్చిన 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణ ఇచ్చిందో, ఇచ్చిన పార్టీని చాలా వరకు ఇబ్బందులకు గురి చేసినటువంటి, మోసం చేసినటువంటి ఈ కేసీఆర్ కు ఈ యొక్క 5 సంవత్సరంలో ఏదైతే టీపీసీసీ ప్రెసిడెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఈ 4 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవం తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకందరి కూడా మరొక్కసారి కాంగ్రెస్ పార్టీకి పైన భరోసా కల్పించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే విధంగా ప్రజలను తయారు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సీఎం కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారని చెప్పేసి నమ్మనవి. ఒకవైపు భట్టి విక్రమార్క కూడా కాంగ్రెస్ పార్టీకి సేవా చేయవచ్చు, సీనియర్ నాయకులు కూడా, ఆయన కూడా సీఎం కావాలని కొంతమంది ప్రజలు కావచ్చు, నాయకులు, సీనియర్ నాయకులు కూడా కోరుకుంటారు, మీరేమంటారు దాన్ని? వాస్తవంగా కూడా సీనియర్ అయినటువంటి ఈ యొక్క యోధులు భట్టి విక్రమార్క గాని, అదేవిధంగా ఉత్తమ కుమార్ రెడ్డి గారు కానీ, మన కోమటిరెడ్డి వెంకట రెడ్డి గారిని కానీ, అదేవిధంగా జి చిన్నారెడ్డి గారు కానీ, చాలా మంది యోధులు ఈ యొక్క పార్టీనే నమ్ముకొని 30-40 సంవత్సరాల నుండి కేవలం కాంగ్రెస్ పార్టీ వెన్నంటి ఉంటూ ఈరోజు వీరందరి కృషి కూడా బలంగా
कांग्रेस पार्टी अधिकार वीरू पादयात्र तोचने विधा वालू राष्ट्र नलमूल ना अंदर वर्कसी कांग्रेस पार्टी अधिकार भागस्वाम्य वील पात्र गणनीय का प्रजो मुंदंजल उ రేవంత్ రెడ్డి గారికి अंदर सीएम कावाली को మిగతా వారికి కూడా సముచిత స్థానమని కల్పించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి మేము కోరుతున్నాం. సో చూస్తున్నారు కదా ఇటు అధిష్టానం కావచ్చు ఇక్కడ కార్యకర్తలు కావచ్చు జిల్లా నాయకులు కూడా రేవంత్ రెడ్డి సీఎం కావాలనే దానిపైన ఇక్కడికి భారీగా చేరుకోవడం కూడా జరిగింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పూస్టి సెక్రటరీ తోటి రేవంత్ రెడ్డిని సీఎం చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. బట్టి విక్రమార్కకి డిప్యూటీ సీఎం సీతక్కకి హోమ్ మినిస్టర్ ఇచ్చే అవకాశాలు కూడా ఇక్కడ కనబడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఏదైతే సిఎల్పి సమావేశం ఇప్పుడు 5 నిమిషాల క్రితం ప్రారంభమైనట్టు కూడా తెలుస్తుంది. మరికొద్ది గంటలలో ఎవరు తెలంగాణకు సీఎం అనేది తెలుస్తున్నది. ఒకవేళ సీఎం ను ప్రకటించిన నేపథ్యంలోనే ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నది కూడా ఆ గవర్నర్ ని నైట్ లేఖన కోరినట్టు కూడా తెలుస్తున్నది. రవిశంకర్.